నారద మహర్షి యొక్క వృత్తాంతంలో మాతో నారదుడు ఇంద్రదేవుని చూడడానికి వెళ్ళాడు. బ్రహ్మాదులందరూ అక్కడ నృత్య విద్య వాళ్ళు చూపిస్తున్నారు వాళ్ళ విద్యలు. నారదుడిని ఇంద్రుడు అన్నాడు. ఆయనకేమిటి, నా ఇంద్రుడికేమి కష్టం లేదు కదా, ఆయనకు వచ్చే కష్టం ఇంకొకళ్ళు ఉన్నది, అదొకటే కష్టం. ఎవడో మహాత్ముడు అవుతున్నాడంటే తప్ప తనకు దుఃఖం లేదు. తనకి స్వతసిద్ధంగా దుఃఖం లేక ఇతరులకు వచ్చిన సుఖాన్ని వృద్ధిని దుఃఖంగా భావించడం అనేటువంటి అజ్ఞానం ఇంద్రుని ఉందని చెప్తుంది పురాణ చెప్తుంది. అక్కడ వేదంలో ఇంద్రశబ్దం ఎక్కడ వాడినా కూడా సర్వేశ్వరుడనే అర్థంతో వాడతారు. కానీ సర్వేశ్వరుడనే అర్థంతో బహుధా వాడతారు. అక్కడక్కడ ఏదో ఈ ఇంద్రుని దీన్ని శాసించేవాడు అని వర్షాన్ని ఇచ్చేవాడు అని అక్కడక్కడ వాడతారు. ఇంద్రశబ్దం ఎప్పుడు కూడా ఈశ్వర శబ్దార్థంలోనే ఈశ్వర అనే మాటల్లోనే వాడతారు. సర్వదేవుడని సర్వాంతర్యాన్ని సుఖాన్ని నమ్ముకుని అక్కడ ఉండేవాడు, దానికి భంగం వస్తుంది భయపడే ఇంద్రుడు జ్ఞాని కాడు. అందుకని ఎప్పుడు ఏదో సంగీతం నాట్యం చూస్తూ ఉంటాడు. నారదుడు వస్తే కూడా ఆయన ఈ ప్రశంసే, దీని గురించి ఆయనతో మాట్లాడుతున్నాడు. నారద మానవాడు, పెద్ద సంగీత శాస్త్ర ప్రవీణుడు కదా, వీళ్ళలో గొప్ప సంగీత విద్వాంసులు ఎవరు, ఎవరు గొప్పవాడు అని అడిగాడు. నువ్వు అడిగావు బాగానే ఉంది, ఇది ఎవరో ఈ రంభదాలు గొప్పది, ఆవిడ ఎంత సరిపోతుందా, పరీక్ష పెట్టాలి కదా ముందరా. వీళ్ళలో ఎవడైనా వెళ్ళి భూలోకంలో తపస్సు చేస్తున్నటువంటి దుర్వాస మహర్షి ఉన్నారే, ఆయన తపోభంగం చేయగలిగితే వాళ్ళు గొప్పవాళ్ళని నేను నమ్ముతాను అన్నారు. ప్రమాదకరమైన అప్పుడు మాకు చాలా ప్రమాదమైన పని పెట్టారు, ఈ పరీక్ష అసలు మాకు అక్కర్లేదు, మీ సర్టిఫికేట్ వద్దన్నారు. పరీక్షకే వాళ్ళు అభ్యర్థి కాలేదు, భయపడ్డారు. అయితే అందులో తెలివి తక్కువ జరుగుతుంది. అప్పుడు అనేటటువంటి ఒక అప్సరస, ఇంతే నా పరీక్ష, నేను క్షణంలో ఆయన వశపరుచుకుంటానని బయలుదేరాను. దుర్వాస ముని ఆశ్రమానికి ఆవిడని పంపించారు. చివరికి అది జరగవలసిందే జరిగింది. నువ్వు పక్షికి తమ్మని చెప్పించాడు ఆయన దుర్వాస మహర్షి ఆ వప్పును. ఆవిడికి చాలా ఇంత గర్వం ఉందని, ఆ స్త్రీకి గర్వం ఉందని చెప్పి ఈయనకి తెలుసు నారదుడికి. వాళ్ళందరూ కూడా ఎంత విద్వాంసుడైనా వాళ్ళకి వినయం ఉంది, జ్ఞానం ఉంది, వివేకం ఉంది, ఒకదానికి అందులో లేదు. దాన్ని బాగుచేద్దామనే ఉద్దేశంతో ఈయన పరీక్ష పెట్టి చేశాడు. ఇలాగ అనేక దేవకార్యాలు చేస్తూ ఉండేవాడు మహర్షి. ఒక్క మాట అంతవాడికి కూడా నారాయణుని తత్వం ఉన్నదే నాకు తెలిసినట్టు ఎవరికైనా తెలుసునా అని ఒక మాట భావం కలిగింది. ఇదేమిటంటే అహం యొక్క క్రియ, అహం అనేది ఉన్నంతసేపు అది ఎంత ఉన్నతమైన స్థితికి వెళ్ళినప్పటికీ నేను అనే వ్యష్టి భావన ఉంటుంది దాని అందు. నేను వేరు, ఈ ప్రపంచం వేరు అనే సమిష్టి భావన కాక వ్యష్టి భావన ఒకటి ఉంటుంది. నేను నేనే, నేను నీవు కాదు, నీవు నా అంతవాడు ఎప్పుడు కాలేడు అని అనిపిస్తుంది. నేననే భావం ఉంటే చాలు, అతడు ఎంత అధికుడో అంత అహంకారం అహంలో పుట్టవచ్చు. అవునా, అహంకారం ఉంటారు ప్రతి కార్యమే అహంకరిస్తే అంటాం, అహంకరిస్తామని సంకల్పమే అది మనకి ప్రతీకర్మకేది. ఆయనకి ఇలాంటి భావన కలిగేటప్పటికీ ఆయన్ని ఆయన అంతరంగంలో కలిగిన వికారాన్ని గ్రహించేవాడు విష్ణువే కదా. అహంకారంతో వెళితే విష్ణువు ఈయన లోపలే అహంకారం వచ్చింది ఆయన తెలుసుకుని ఆయనకి చిన్న పరీక్ష పెట్టాడు. ఆ శ్వేతదీపం వైకుంఠానికి పేరు. వైకుంఠం యొక్క నిర్మాణం శుద్ధ సత్వగుణం చేత నిర్మాణం అయి ఉంటుంది. అక్కడ శుద్ధ సత్వగుణం అంటే ఇక్కడ భూలోకంలో వారికి సత్వగుణం ప్రధానంగా ఉంది, చాలా గొప్ప సత్వం అంటే శుద్ధ సత్వగుణం భూలోకంలో జీవుడు ఏంటి ఉండదు, సత్వగుణాధిక్యత ఉంటుందండి. అధికమైన సత్వగుణం ఉంటుందే తప్ప రజస్సుతో నిండే ఉంటుంది. అహంకారం అనేది జీవాహంకారం ఉన్నప్పుడు దేహాత్మ భావన, దేహాభిమానము, అహము ఇవన్నీ ఉన్నప్పుడు శుద్ధతత్వం ఉండదు. యోగి మరి తురి అవస్థలో కూడా సత్వగుణాన్ని ఆశ్రయించడు, త్రిగుణములను అతీతుడై పైకి వెళ్ళి తురిస్థితిలో ఉంటాడే తప్ప శుద్ధతత్వ గుణ సంపన్నుడు కానేడు. అందుకని అతడికి తపోభంగం అయితే చేపిస్తాడు, పెడతాడు, సంతేస్తాడు. సత్వగుణాన్ని ఆశ్రయించలేదు యోగంలో తురియస్థితిలో కూడా. యోగంలో అందుకనే యోగి తురియస్థితిలో ఉండగా దేహాన్ని ఉత్సర్జనం చేయకూడదు, దేహాన్ని పోగొట్టుకుని మృత్యుడు కాకూడదు. మృతుడైతే వాడు జడ పదార్థమే పుట్టే అవకాశం ఉందన్నారు. వాడి జీవలక్షణంలో వాడు అహాన్యము చంపలేదు, త్రిగుణములని దాటలేదు, వాడిని సస్పెండ్ చేసి కాసేపు ఎక్కడికో వెళ్ళాడు. నిద్రావస్థలో ఉండేవాడు, నిద్ర సమాధిస్తే ఆయన అనుకోమన్నాడు పరమేశ్వరుడు. ఆయన్ని పరమేశ్వరుని రోజు నిద్రపోతూ ఉంటాగా అదే సమాధిస్తే అనుకో స్వామి,
నేను యజ్ఞకర్మ గర్వపతి తగిన శుభోదవారాధన నా మాటంతా ఉంటాను స్తోత్రానికి సర్వగర నా మాటలన్నీ నీ స్తోత్రాలు ప్రతి అక్షరంలో నువ్వు ఉన్నావు కాబట్టి అంటే మనుషుడు ఇవే చేస్తూ ఉంటాడు ఇదంతా ఈశ్వరుడికి అంకితం చేస్తేనే తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదని ఆచార్యుల వారి అభిప్రాయం ఏ పని చేస్తాడో ఈశ్వరాత్మను పుట్టితే చేయడం కాబట్టి యోగి కూడా ఆ తుర్యస్థితిలో కూడా ఈశ్వరుని ఉపాసించడం లేదు మనుషుడుగా ఉండటం లేదు సత్వగుణ శుద్ధ సత్వాన్ని ప్రవేశించటం లేదు రజస్సును జయించలేదు తమస్సును జయించలేదు ఇంకది ఏమైంది తుర్యస్థితిలో పొందిన గొప్ప స్థితి ఏమిటి ఏటు ఎటు దాని స్థితిలో మృత్యు సంభవిస్తే మళ్ళీ అక్కడే కింద పడతాడు కదా మళ్ళీ అక్కడే మొదలెట్టాలి కదా కాబట్టి యోగి మళ్ళీ తుర్యస్థితి నుంచి మళ్ళీ దేహభావానికి వచ్చి ఈ చైతన్యానికి వచ్చి జ్ఞానము ఉద్బోధం చేత తనకి తాను బుద్ధి చెప్పుకుని ఉద్బుద్ధుడై క్రమంగా సత్వగుణాన్ని అధిక్యతను తెలుసుకుని అటు వెళ్ళాలి మోక్ష మార్గం అచ్చిరాది మార్గం అచ్చి ఏమా అంటారు అక్కడ ఆ మార్గాలు కానీ అక్షయంగా నాకు అచ్చిరాది మార్గములు ఆ దేవయాన మార్గం అక్షయంగా నాకు ఉండును కాక ఏం చేసినట్టు ఆఖరి నమస్కారం చేయిస్తారు అందుచేత అక్షయం దేవయాన మార్గం నాకు అక్షయంగా ఉండును కాక అంటే ఏమిటి చచ్చిపోయినప్పుడు ఆ సమయంలో నాకు దేవయాన మార్గంలోకి వెళ్ళడానికి కావలసిన యోగ్యత ఏదో యజ్ఞఫలంగా అప్పుడు నాకు లభించను కాక ఏదో కోమాలు అలా పోకుండా చైతన్యంతో పోవాలి శరీరం మంచి తెలివిగా ఉండిపోవాలి అదే అందరూ కోరుతారు అలా కోరమని శాస్త్రం కాబట్టి అప్పుడే ఆ మార్గాలను ధ్యానం చేస్తారు ఈ స్థితిలో యోగి ఎప్పుడు కూడా మృత్యువును పరిశుద్ధమైన మంచి తెలివిగా ఉన్నప్పుడు దాన్ని తెలివిగా తనంతట తన దేహంలో బయటికి నడిచి వెళ్ళిపోవాలి శరీరం ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోతాడే ఆ ప్రకారంగా శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళాలి అది యోగైనా తనుచ్చుజం కాళిదాసు అలా చేయమని అంటారు కాబట్టి ఈ శుద్ధ తత్వగుణ సంపన్నమైనటువంటి వైకుంఠము శుద్ధ తత్వగుణాన్ని ఆశ్రయించేటువంటి మహాయోగికి కానీ చైతన్యవంతంగా ఉండగా దర్శనం కలగదు అక్కడ వెళ్ళాడు దివ్యశక్తుల చేత బలంతో ఉండి యోగ బలం వెళ్ళాడు కానీ అక్కడ ఉండేటటువంటి ద్వారపాలకులు కూడా విష్ణు స్వరూపులై ఉంటారు విష్ణువు యొక్క తత్వం యొక్క శుద్ధ తత్వం యొక్క సత్వం ఆ శుద్ధ తత్వగుణం యొక్క శక్తి సత్వం అంటే శక్తి అని కూడా అర్థం ఉంది బలం దాని బలం ఎట్టిదంటే దాని సన్నిధిలో వేరొక రూపంతో ఏ వస్తువు ఉండగలదు అక్కడికి వెళ్ళిన పంది కుక్క అయిన విష్ణు స్వరూపమైన చతుర్భుజమై ఉంటుంది అంత బలమైనటువంటి శక్తివంతమైనటువంటి దివ్య రూపం అది అక్కడికి వెళ్ళగానే చతుర్భుజులే కనపడతారు అందరూ నౌకరులందరూ కూడా విష్ణు స్వరూపాలు అందరూ విష్ణు స్వరూపాలే తప్ప ఇంకొక ఇతర రూపం ఉండదు తాను అక్కడ ప్రవేశించగానే తనకి ఆ రూపంగా వస్తుంది అట్టి స్థితి కలగవలను కదా నేను అక్కడికి వెళ్ళాడు తన రూపం తనకుంది చతుర్భుజులై విష్ణు స్వరూపంగా కనపడేటువంటి దేవి విద్యార్థులు ఎవ్వరు కనపట్టలేదు దివ్యధర్మ్యాలు ఏం కనపట్టడం లేదు అక్కడికి వెళ్ళేటప్పటికీ దర్శనం కాలేదు అప్పుడు ఏదో నాకు అపరాధం కలిగేశాను నేను అని చెప్పి విష్ణువుని ప్రార్థించాడు ప్రార్థనిస్తే చేస్తే ఎప్పుడు దర్శనం ఇస్తానని వరం ఇచ్చాడు ఆయన విష్ణు అక్కడే కనపడ్డాడు భూలోకంలో ఉన్నప్పుడు ఎలా కనపడ్డాడు అక్కడ అలా కనపడ్డాడు వైకుంఠ దర్శనం కాలేదు ఇతడికి శుద్ధతత్వానికి లోటు వచ్చింది ఇతరులో లోపం కలిగింది నాకు విష్ణుతత్వం తెలిసిన అహంకరించాడు కదా విష్ణుతత్వం తెలియలేదు ఎంచేతంటే నారదాదులు అందరూ కూడా పురాణాల్లో విష్ణువుని గురించి ఎప్పుడు ఏ భగవంతుని చేసిన ఏ స్తోత్రంలోనూ కూడా నీ విషయం నేను అర్థం చేసుకున్నాననే మాట ఎక్కడా ఉండదు నీ యొక్క రహస్యం నీ తత్వం మాకు అగోచరంగా ఉంది నిన్ను మేము ఎవ్వరూ తెలుసుకోలేము బ్రహ్మాదులు కూడా నిన్ను గురించి తెలుసుకోలేరు సుమా అని స్తోత్రం చేస్తాను ఆయన గురించి తెలియకుండా తెలియదు ఎన్నడూ తెలుసుకోలేను అసాధ్యం అని తెలుసుకోవడమే తెలుసు తత్వం తెలుసు అనుకోవడం తప్పని అక్కడికి వెళ్ళి ఆయన విష్ణువుని ధ్యానిస్తే ఆయన కనబడ్డాడు నీకేం కావాలో అడిగాడు అంటే నాకు ఈ విష్ణు మాయ ఏమిటో అర్థం కావటం లేదు స్వామి దాని గురించి వివరించమని అన్నాడు ఆహా నీకు తెలియకపోవడం ఏమిటి నీకు అన్నీ తెలుసు కదా ఊరికి అడుగుతున్నావు కానీ నన్ను తమాషాకి ఆయన చేశాడు నన్ను బాగా గుర్తించగలి పూర్తిగా తెలుసుకుంది ఒక్కడే కదా అనంటప్పుడు అంటే అనంతాక అప్పుడు కూడా విష్ణువే ఇలా అంటే గంభీరంగా నేను నవ్వుతూ వేళకూడంగా అన్నట్టు అన్నాడు ఆయన పరీక్ష కదా అది విష్ణువే ఒప్పుకున్నాడు ఈ మాట అనుకున్నాడు అప్పుడు పొరపాటే అప్పుడైనా లోపల సరిగా అర్థం కాలేదు ఆయన అంటాడా తను విష్ణువుకో శ్లాఘిస్తాడా పరమేశ్వరుడు ఎవరినైనా నీ పండితుడని ఎవరినైనా అంటాడా పరమేశ్వరుడు పండితుడు ఒకడు ఉంటాడా నువ్వు గొప్ప జ్ఞానిని ఈశ్వరుడు ఎవరినైనా అంటాడా ఒకవేళ అన్నాడంటే ప్రమాదం ఏదో నేను అజ్ఞానిని అని నాకు ఆ తెలివి వచ్చేటట్టు నేను జ్ఞానిని అనుకుంటున్నానేమో ఆ దుర్బుద్ధి తీసేసేయని ప్రార్థించాను అంటే నీకు విష్ణుతత్వం నీకంటే చూసినాడు ఎవడు అని అంటే నిజం అవును నిజమే స్వామి సరే బాగుంది నారదా ఒక మాట
ఇంకో రహస్యం కూడా చెప్పాలనుకుంటున్నాను, అక్కడ చెరువు ఉంది చూడు, ఆ చెరువులో ఒక మాట వెళ్ళి స్నానం చేసిరా అన్నాడు. వెళ్ళి మురికి ఇవతలకి వచ్చాడు, స్త్రీ అయిపోయాడు. స్త్రీ అయిపోగానే తను ఎక్కడే ఎక్కడ ఈ చెరువులో ఎందుకు మునిగాడో, విష్ణుడు ఎక్కడున్నాడో, తను ఏం మాట్లాడుతున్నాడో, ఆ పూర్వజ్ఞానం అంతా గడి ముందు ఉన్నటువంటి విషయం అంతా మర్చిపోయాడు. స్మృతిహీనుడు అవ్వగానే కానీ తన స్త్రీ అంతే బతు అంతే తనది స్త్రీత్వమే తన బుద్ధి ఎందుకు ప్రవేశించింది. ఆ పక్కని కాశీరాజు చిన్న పిల్ల అయిపోయాడు ఉన్నాడు, స్త్రీ ఉంటే చిన్న బాలిక, స్త్రీగా ముందర ఒడ్డెక్కాడు, రెండు అడుగులు వేసేందుకు బాలిక అయినాడు అలా చెప్పాడు. ఆ కాశీరాజు అక్కడ పిల్లలు లేనివాడు కూడా ఆ పక్కన పోతున్నాడు, చిన్న పిల్ల ఆడపిల్ల దొరికింది కదా అని తీసుకెళ్లి పెంచుకున్నాడు, అప్పుడు పెద్దదాన్ని చేశాడు. సిబిఐ అనేటువంటి రాకుమారుడు ఒకటికి ఇచ్చి పెళ్లి చేసేసాడు ఈ పిల్లలు. అయిపోయింది, పోయింది వెనకాల జ్ఞానం అంతా నచ్చి వెనకాల పూర్వ స్మృతికి తెరపడిపోయింది. ఇక దాన్ని ఎవడు అటు తిప్పి చూపించలేదు. ఎందుకంటే మైలు దూరంలో ఉండే వస్తువుని దుబ్బినితో చూస్తాం, రెండు అడుగులు వెనక ఉంటే చూడలేం. పూర్వస్మృతి మనుషులకి అసహజం, ఇదేనది దుబ్బినితో చూస్తాం. అంత నక్షత్రాల మండలాన్ని టెలిస్కోప్లో చూస్తాడు కానీ తన వెనకాల ఉండే వస్తువుని చూడలేదు. ఆత్మ వస్తాడు అన్నాడు. అహం అనేటువంటి చిత్తానికి వెనకాల అహం ఉంది కదా, ఈ అహమందు జీవత్వం ఉంది, ఆత్మ ముందుందా వెనకుందా అని అడిగేటప్పుడు ముందుంటే ఎప్పుడు కనపడుతూనే ఉండదు, వెనకుందన్నట్టు. ఎంత వెనకుందో నేను అతుక్కుని ఉందని వీపుగా అంటిస్తే ఎవడైనా మనం కాస్త నడుస్తున్నాడు, వీపు మీద ఎవరైనా అంటిస్తే మనకి తెలుస్తుందా, ఇంకోటి చూసి నవ్వేటగా తెలియదు. దూరదృష్టి, దూరదృష్టి అనే మాట ఇంతే. దూరదృష్టి అంటే ముందున్న దూరదృష్టే తప్ప వెనక దృష్టి లేదు మనిషికి, దాన్ని హైన్సైట్ అంటాం ఇంగ్లీష్లో. ఆ హైన్సైట్ ఉండదు, అది దొరకదు. అది మర్చిపోయాడు హీరా అక్కడ పెళ్లి చేసుకున్నాడు శుభ్రంగా మగ పిల్లవాడిని. ఆ తర్వాత సంతానం కూడా కన్నాడు, ఐదుగురు ఉడుకుల్ని కన్నాడు. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు, సంసారంలో పడ్డాడు, చాలా సుఖంగా ఉన్నాడు. చివరికి ఆ ఆడపిల్ల చచ్చిపోయింది. ఏమైందంటే ఐదుగురు కొడుకులు కానీ తనకు ఆయుర్దాయం చాలా ఉంది, బతికింది చాలా కాలం, ఆవిడ బతికింది, భర్త తను బతికున్నాడు. చూస్తుండగా వాళ్ళు అలా ఉండగానే ఐదుగురు కొడుకులు వృద్ధులైపోయి చచ్చిపోయారు. ఆయుర్దాయం ఎక్కువంటే ప్రమాదమే కదా, అందుకనే ఆయుర్దాయం అక్రమంగా ఉండే ఆయుర్దాయం కోరాలి, కానీ ఆయుర్దాయం ఒకటే ఉండదు, లేకపోతే వైరాగ్య ప్రవృత్తులు ఉండే ఆరోగ్యం ఆయుర్దాయం అడగాలి. ఆయుర్దాయం స్వచ్ఛగా ఉంటుంది అనేక మంది, ఎంతమంది సాగు కోరుతున్నారు వాళ్ళకి రావటం లేదు, ఎంతమంది బతుకుదాన నాశంతో చచ్చిపోతున్నారు. అంటే ఆయుర్దాయం సక్రమంగా ఉండేనే ఉండాలి. ఇది ఇతనికి జ్ఞానబోధ కావాల్సింది కాబట్టి ఇతడు ఆయుర్దాయం అపరాధంగా ఇక్కడ శిక్షించడం. ఐదుగురు కొడుకులు వృద్ధులేస్తారు ముందరకు వచ్చి ఆ పుత్ర కోసం భరింపలేక వెంటనే అగ్ని ప్రవేశం చేసించారు. వెంటనే పూర్వ నారద రూపం వచ్చింది అగ్ని ప్రవేశం చేయటం. అంతే, కళలో ఉన్నంతసేపు కళ నిద్రకి భంగం అయితేనే కళను తెలియాలి తప్ప కళలో ఎంత గడ్డి తింటాం, ఎంత బాధపడతాం, లేదా రైలు అంతగా పరిగెత్తున్నట్టు ఒక ఆలోచన మనం ఎంత దుఃఖపడతాం, పరిగెత్తు ఉంటాం ఎంతసేపు స్టేషన్ రాదు, టైం అయిపోతూ ఉంటుంది కాదు, అదొక కళ. ఏదో ఒకటి మనిషిని పీడించడానికి అది దానికి ఆ నిద్రాభంగం కళకి అది వ్యతిరేక అయితే తప్ప, అలాగే ఆ పీడకళ తన నారద స్వరూపం జ్ఞాపకం వచ్చింది, వచ్చేసాడు నారదుడు అయిపోయినాడు ఆయన. పీడకళ కాస్త పోయింది, అప్పుడు తెలుసుకున్నాడు, అప్పుడు విష్ణువు తనను అడగడం, అందులో స్నానం చేయడం, అంతే. ఆ తర్వాత ఏమంటుంది, ఈ మధ్యకాలంలో ఏం జరిగిందో అది తెలియదు. పూర్వజ్ఞానం ఉండదని అనుకున్నాడు, ఈ పూర్వజ్ఞానం కూడా లేదు, ఈ మనిషి స్త్రీగా పుట్టడం కూడా మర్చిపోయింది. మధ్యలో కాలాన్ని ఇలా హరించగలిగిన హరి అతను స్మరించకుండా కాలహరణం చేయడం దోషం. ఆ సత్యంతో ఈ విష్ణునాయ యొక్క అంతరాత్మం మనోబుద్ధులకి అగోచరమైంది. ఎందుకంటే ఇలాగ మన శరీరము తెలివి అహంకారం ఉంటే అది అర్థం కాదు, దాన్ని దాంట్లో ప్రవేశిస్తామా అప్పుడు ఈ మనుషుడు చదువుత బ్రాహ్మణ్ బ్రాహ్మణ రాముడు ఉంటే కబీరు లేడు, కబీరు ఉంటే రాముడు, ఒకటే స్థితి. కబీరు ఉండడం రాముడు చూస్తూ ఉండడం రెండు ఉండవాలి. ఈశ్వరతత్వం ఈ దేహాత్మ భావన ఎందుకు కలగదు, ఈశ్వర అనుభూతి కలగదు. దేహాత్మ భావన గడిచి ఒక అంగుళం పైకి వెళ్తే మూలాధారం నుంచి పైకి వెళ్ళి అహం బయటకు వస్తే దేహాత్మ భావన విసర్జించినప్పుడు అనుభవం ఈశ్వరుని అనుభవించేటువంటి నేను అని వస్తుంది. ఈ నేను అది దాన్ని చూడు. ఏక జ్ఞానం తర్వాత స్మృతి పదంలో ఉన్న చేత కొంత వివేకం కలిగి మనుషులు సక్రమంగా సంచరించవచ్చే కానీ ఈ చైతన్యంలో ఆ భావన జ్ఞానమే ఉంటుంది.
ఆ అనుభవంలో ఆ అనుభవం ఏంటో తెలియలేదు. కాబట్టి అది దాన్నే విష్ణుమాయ. విష్ణుమాయ అంటే ఏంటంటే దేహి దేహభావనం చేపు సత్యం తెలుసుకోదు. అసత్యంలో ఉంటే సత్యం తెలుదు, సత్యంలో ఉంటే అసత్యం గోచరమే కాదు. జ్ఞానస్థితి అనేది ఒకటి ఉంది, ఆ అసత్ పదార్థం అని తెలుసుకోవడం. సత్యానుభూతి కలిగిన తర్వాత యథార్థంగా కలిగిన జ్ఞానం అనేది, అప్పుడు ఇది అసత్ పదార్థం అనే నిస్పృహతో దీన్ని చూడటం అనే జ్ఞానస్థితి వస్తుంది తప్ప, మళ్ళీ దీంతో బతుకాలి ఈ శరీరాన్ని అనుభవం కలుగుతూనే ఉంటారు. నిత్యం వికారం చెందకచ్చు. ఏం చేతనంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేది అనేది, ఇది సత్యము జ్ఞానం అనంతమైన ఇది మన సృష్టిలో మన ఈ దేహాత్మ భావనలో ప్రవేశించే ప్రతి వస్తువు కూడా ఇందులో ఏది అనంతమైనది, అన్ని క్షణికమైన క్షణికమైనటువంటి అనేక వస్తువులు సంక్షణం అనుభవిస్తుండే వాడికి అనంతమైన వస్తువు యొక్క జ్ఞప్తి అనుభూతి కలిగిన కూడా తప్పిస్తుంది. సుఖయోగం లేని వాడికి జ్ఞాన లక్షణం చేత ఈ దుఃఖ సుఖదుఖాలు అనుభవించకుండా ఉంటాడు. దాని స్మృతి ఎందు ఉంటాడు, స్మృతి ఎంత తప్పు. సమాధిలోకి వెళ్ళిపోతాడో ఈ స్పృహ ఉండదు. ఆనంద వెళ్ళడం తెలిసిన దారి, ఆ దారి తెలిసిన వాడు ఆ ద్వారం తెలుసుకుని లోపలికి వెళ్ళడం చేత కావడమే వాడు చూడు. సరే ఆ తర్వాత విష్ణుమాయని తెలుసుకుంటున్నాడు. ఈ విష్ణుమాయని నేను తెలుసుకోలేనని తెలుసుకున్నాను. అంటే ఏం తెలివచ్చిందయ్యా అంటే, అది నేను తెలుసుకోగలిగిన వస్తువు కాదు, ఇంకెప్పుడు నేను తెలుసుకున్నానని అనుకోను బుద్ధి వచ్చింది. ఇంతే బుద్ధి, ఇప్పుడు మాత్రం తెలుసు. ఆ తర్వాత నారదులు ఇప్పుడు ఎక్కడ స్తోత్రం చేసినా విశ్వవాదే అప్రాతి మనసాగా అప్పులుగా వేదనిస్తున్నాను, తెలిసిన మాటలే కదా, నీ సంగతి ఎవరికి తెలియదా అని స్తోత్రం చేస్తాను. దర్శనం అయినప్పుడల్లా నాకు అర్థం కాని వస్తుంది. అనేటువంటి ఒక దేశానికి చిత్రకేతుడనే రాజు ఒకటి ఉండేవాడు. సూర్యసేనాధీశ్వరుడైన చిత్రకేతుడనే రాజు చాలా సుఖంగా ఉన్నాడు. ఆంగిరస మహర్షిని వెళ్ళి ఆశ్రయించి ఆయన కృప పొంది ఆయన భార్య పేరు కృతజ్యుతి ఆమె ఎందు ఒక కొడుకుని కన్నాడు. భార్యగా కొడుకు పుట్టాడు ఆంగిరసుడు కృపతో. మిగతా భార్యలు చాలా మంది ఉన్నారు. రాజుకు ప్రతిరాజు చెప్పిన కర్మ అదే, ఒకరు ఒక సంతానం కలిగితే సుఖమేం లేదు, దాని తర్వాత అంతకుముందు లేని దుఃఖం. అంతకుముందు ఎవరికి సంతానం లేకపోతే నలుగురు బాగానే ఉన్నారు, ఒకరికి సంతానం కలిగితే వాడి దుఃఖం మొదలు. ఇప్పుడు ఆ కవతులు ఈ పిల్లవాడిని విషయం పెట్టుతాడు. దుఃఖంతో ఏడ్చాడు. అంగిరసుడును నారదుడు ఇద్దరు ఆయన ఎంతో తటార్థంతో వచ్చారు. ఆయన బోధ చేశారు, చెప్తారు పుత్రులు లేనప్పుడు కోరిక ఉంది దుఃఖం లేదు, ఒకనాడు లేని వ్యక్తి ఒకనాడు ప్రార్థించిందంటే శోక తప్పదు, మీ శరీరం యొక్క స్వరూపం కూడా అంతే. శరీరం లేని కాలం ఒకటి ఉండింది, పూర్వజన్మకి ఈ జన్మకి మధ్య, ఆ శరీరం మధ్యలో వచ్చింది, మధ్యలో పోవలసింది కూడా. ఆనాడు మీ కొడుకు లేడు, తర్వాత కలిగాడు. వాడు ఉండగా నువ్వు పోయినా వాడు చూపించవలసింది, ఎందుకంటే వాడు చూపించింది సాధన విషయం ఈ ప్రకారం విపేదం చూశారు. అసత్ ఎప్పుడు అసత్య, సత్య ఎప్పుడు సత్య అని చెప్పి చెప్తారు ఒక మాట. ఆ మాట దానికి జ్ఞానోపదేశం చేసి ఆ దుఃఖాన్ని పోగొట్టి అతడికి సత్తత చేసి తప్పు మార్గం చూపించి అతను ధరించారు. సష్టస్కంధం బాధపడే కాదు నాడు ధర్మరాజు గారు చెప్తాడు. దాపరయుగంలో ఇప్పుడు పాండ్య రాజ్యానికి వెళ్ళానయ్యా, రాజు నీకు ఒక మాట చెప్పమన్నాడు. ధర్మరాజంతో చక్రవర్తి రాజభియాజం చేస్తే బాగుంటుందని వాళ్ళందరూ అనుకుంటున్నారు రాజులు, చేస్తుందా అన్నాడు. సరే అలాగే అని నారదు రాజు తీసుకుని రాజసూయాన్ని సంకల్పం చేసి కృష్ణుని వెళ్ళి ప్రార్థించాడు. సరే అన్నాడు ఆయన. ఆ రాజభియాజంలో శిశుపాలుడేమో కృష్ణుని నిందించాడు. వాడికి ఈ లాస్ట్ సెట్ అంట ఏం చేసి వాడు తల పోయింది, నిజంగా పోయింది వాడికి బుద్ధి లేకంటే. ఇంగ్లీష్ లో బుద్ధి లేకుండా ప్రభుత్వం ఈ లాస్ట్ సెట్ అంటే వాడు బుద్ధి బుర్ర పోయింది రాని, నిజంగా పోయింది. అది జరిగిపోయిన తర్వాత వధించబడ్డ శిశుపాలుడు ఒక తేజ స్వరూపంతో ఒక మాట ఎరుగ్గా వెళ్ళి ఆ కృష్ణులో ప్రవేశించేశాడు. ఇదేంటయ్యా, వీడు ఎంత దుర్మార్గుడు కూడా ఆయనలో ప్రవేశించాడు, వీడు ఏ నరకానికో పోతాడని నేను అనుకున్నాను అని చెప్పి నారదుని అడిగాడు ధర్మరాజు. అతను అలాగే జరుగుతుందిలే, ఇంకేతనంటే క్రోధంతో కానీ స్నేహంతో కానీ భయంతో కానీ కోరికతో కానీ బాంధవ్యంతో కానీ విరోధంతో కానీ దేనినైనా సరే ఇందులో ఏ గుణాలతోనైనా సరే నిరంతరం హరిధ్యానం చేసుకునేవాడైతే వాడు అక్కడే కలిసిపోతాడయ్యా, అదే రహస్యం. కాసేపు భక్తి కాసేపు భక్తి అలా ఉండేవాడు ఎత్తుకోడు అని అని బోధ చేశాడు. కామోత్కంఠ చేత గోపికలు ఆయనలో కలిసిపోయారు, భయంతో కౌసులు ఆయనలో కలిసిపోయాడు.
దుర్యోధనతో శిశుపాలుడు కలిసిపోయాడు. సామాన్యులు ఆయన బాంధవ్యంతో పృష్టి వంశస్థులందరూ వెళ్లారు. ప్రేమతో మీ సోదరులందరూ ఆయన కలిసిపోతారు, భక్తితో మేము విష్ణులో పెడతాము అని చెప్పి ప్రహ్లాద చరిత్ర మొదలైనవన్నీ కూడా ధర్మరాజుడు ఆయన చెప్పాడు. వృత్తాంతం కూడా ధర్మరాజుకి ఈ నారదుడు చెప్పినట్టు పురాణం. తర్వాత వర్ణాశ్రమ ధర్మాలు అనేది ధర్మరాజుకి చెప్పాడు. వర్ణాలకి సామాన్యమైన పరమధర్మాలు కొన్ని ఉన్నాయి, సత్యము దయ, ఉపవాసాది తపస్సు. ఉపవాసములు అంటే 2 రోజులు ఏమి కనకుండా ఉండడం, ఏదాది మర్నాడేమో 3 పూట్లు 1 పూట తినేయడం అంటే దాదాపు సదోపవాసి నిత్యోపవాసి వ్రతం అని ఒకటి, ఎప్పుడు మితంగా తినేవాడు సదోపవాసి. అతనికి ఏకాదశి ఒకటి, పౌర్ణమి ఒకటి, ఎప్పుడు మితంగానే తినాలి. దాన్ని అది ఉత్కృష్టమైన వ్రతం అని చెప్తారు. శౌచము, సదసు దేవము, మనోనియమము, బాహిరమైన ఇంద్రియ జయం, అహింస, బ్రహ్మచర్యము, దానము, యథోచితమైన జపము. అంటే ఏదో కోరికలను ఆచరించుకుని ఏదో యక్ష జపం అవి చేయకూడదు. సత్తు యథోచిత జపం అంటే ఇష్టదేవాన్ని సంతోషము, ఎప్పుడు సంతృప్తి తృష్టి ఉండాలి. అతను సేవించడమే అతని కర్తం. అతడికి ఉండేటటువంటి దేనివల్ల తక్కువ ఏం ఫలం రాదు. ఆ బ్రాహ్మణుడు ఏ ఫలాన్ని పొందుతాడో తపోదాన యజ్ఞాల వల్ల అట్టి ఫలాన్ని ఆయన అనుగ్రహం చేతి వీడు పొందగలడు అని దివే దివే నమస్కరి నాశలేలు కీర్తి వాళ్ళందరూ నమస్కరించడం చేస్తే అతను పొందే ఫలం వీడికి వస్తుంది అని అర్థం. అక్కడ నాకు నమస్కారం చేస్తే ఇతరుకి ఏం వస్తుంది ఏమని కాదు అక్కడ అర్థం. అతన్ని పూర్తిగా అనుసరిస్తే అతడు ఒక గొప్ప ఫలాన్ని పొందబోతున్నాడు అనుకోండి, అది మనకు వస్తుంది. అనుసరించమని ఇలాగా పరమార్థం బోధించాడు ఆయన. తర్వాత మళ్ళీ ఒక మాట వచ్చి ధృతరాష్ట్రుడు వాళ్ళు కూడా అక్కడ అరణ్యంలో చనిపోయారయ్యా అనే వార్త నారదుడే ఈ ధర్మరాజుకి చెప్పాడు మహాభారతంలో. ధర్మరాజు స్వర్గానికి వెళ్ళిన తర్వాత కూడా తన మిత్రుడు ఎవరు కనపట్టలేదని దుఃఖపడుతుంటే నారదుడు అక్కడ దర్శనం ఇచ్చి స్వర్గంలో నీ ఎందు మైత్రి కలిగి నాడు, నీకు ఎవరి ఎందు మైత్రి ఉందో వాళ్ళు ఇదిగో ఇక్కడ ఉన్నారు ఇలా చూడు అని చెప్పి వేలుతో చూపిస్తూ వాళ్ళు అక్కడ కనపడ్డారు. తానికి సహజంగా కనపడలేదు అటు మహాత్ముడు నారదుడు. చదువుకుంటున్నాం ఉన్న గ్రంథం చూసి అందులో 3వ రోజు అవుతోంది ఇది వారి సుదీర్ఘమైనటువంటి వారి చిరంజీవి కాబట్టి ఆయన దీర్ఘ జీవనమైన ఆయన 2 బ్రహ్మకల్పములలో జీవించి అనేక పురాణ ఘట్టములలో అనేక గాథలలో అనేక భగవంతుని యొక్క అవతారములలో ఆయన జీవించి అనేక దైవ కార్యాలు చేసినటువంటి మహాత్ములు ఆయన కాబట్టి ఆయన చరిత్ర సుదీర్ఘంగానే ఉంటుంది. ధర్మరాజు ఆ దగ్గరికి వచ్చి వర్ణాశ్రమ ధర్మాల గురించి ఉపన్యసించినట్టు నేను చెప్పాను. నారద మహర్షికి తెలిసినటువంటి ధర్మ సూక్ష్మములు ధర్మములు రెండు కూడా వారికి తెలుసు. ఈశ్వరుని చూచి మాట్లాడినటువంటి మహావ్యక్తి కాబట్టి ఆయన వల్ల ఏ మాట తెలిసినప్పటికీ దానికి లోపలుండి అజ్ఞానాన్ని ఠాళనం చేయగలిగిన శక్తి ఆ వాక్కులో ఉంటుంది. కాబట్టి ధర్మరాజాదులు ధర్మస్వరూపులు ఎవరినైతే దేవతలు కూడా ధర్మవడి తెలుసుకుంటారో అట్టివారు కూడా నారద మహర్షిని అడిగారు. ఆ నారదుడు అవన్నీ చెప్పారు. తర్వాత ధర్మరాజు స్వర్గానికి వెళ్ళారు ఈ దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత. అక్కడ స్వర్గంలో ఇతని మిత్రులు కంటే శత్రువులు ముందర కనపడ్డారు అని పురాణ ఒక గాథ అలా ఉంటుంది. అక్కడ దుర్యోధనాదులు స్వర్గంలో కనపడ్డారు, మరి ఈయన తమ్ముళ్ళు కనపడలేదు, ఈయన బంధుమిత్రులు కనపడలేదు. ఏమిటి ఆయన దుఃఖం కలిగింది, నా తమ్ముళ్ళు చాలా పుణ్యాత్ములని నేను అనుకుంటే స్వర్గలోకానికి నన్ను ముందర తీసుకొచ్చారు బాగానే ఉంది, నా తమ్ముళ్ళు నా భార్య తల్లి ఇట్లాంటి వీళ్ళెవరు కనపడరు, దుర్యోధనాదులందరూ స్వర్గంలో సుఖాలు అనుభవిస్తూ కనపడ్డారేమిటి అని దుఃఖపడ్డట. ధర్మదేవత తటస్థంగా ఊరుకుంది, చెప్పలేదు. ఒక గాథ ఇలా ఉంది, నారదుని స్మరించారట ఆయన ఈ విషయములన్నీ చెప్పడం చేత వారిని స్మరిస్తే విషయం తెలుస్తుందని. అక్కడ స్వర్గంలో నారదుడు ప్రత్యక్షమై ధర్మరాజా నువ్వు చిన్న విషయం తెలుసుకో, ఇక్కడ స్వర్గంలో సుఖాలను అనుభవిస్తున్నటువంటి నీ భూలోక శత్రువులు ఇంకా శత్రువులుగా నువ్వు భావించుకుంటున్నావేమో, వాళ్ళు శత్రువులు కారు, ఇక్కడ దుఃఖపడ్డావంటే నీకు అది అజ్ఞానం, ఇలాంటి అజ్ఞానం నీలో ఉండడం చేతనే వీళ్ళు ఇలా నీ కనబడుతున్నారు. భూలోకంలో ఉన్న శత్రుభావం ఆ శరీరాలు పోగానే పోతుంది, ఆ శరీరాలు అహంకారాలకే శత్రుత్వం కానీ జీవాత్మలకి శత్రుత్వం ఉండదు, అది అక్కడితే నశిస్తుంది. అది రామాయణంలో కూడా ఈ మాట రాముడు లక్ష్మణుడికి చెప్తాడు. రావణుడు మృతుడే అక్కడ పడుంటే ఆ తిరిగి సరైన సగౌరవంగా లంకకి పంపించే ఏర్పాట్లు చేయి
పండితుడు బ్రాహ్మణుడు వేద వేదాంగములు చదువుకున్నవాడు తపస్వి ఈశ్వరుని మెప్పించి దర్శనం చేసుకున్నటువంటి మహా వరప్రసాది అతను సామాన్యుడు కాదు, మనకంటే అన్ని విధాల పూజ్యుడే. అతని సక్రమంగా అతని శరీరం అక్కడికి లంకకి పంపించమంటే శత్రువు అతడిని అవమానం చేసి మన అవమానించి బాధించిన వాడికి నేను గౌరవంగా ఎలా పంపిస్తానంటే శత్రుత్వాలు మృత్యుతోనే పోతాయి. ఇద్దరు మృత్యువులో కరలే, ఒకరు చచ్చిపోతే ఇద్దరు శత్రుత్వాలు పోయినట్టే. అది బతుకున్నవాడు మనసులో ఇంకా శత్రుత్వం ఉండకూడదు, అది దోషం అవుతుంది. ఏంచేతంటే శత్రువు నశించిన తర్వాత శత్రుత్వం ఈ ఒక్కడిలో హృదయంలోనే ఉండడం చేత వీడికే నరకహేతు అవుతుంది. ద్వేషించ తగినటువంటి వస్తువు నశించింది, ద్వేషం మాత్రం ఉంటుంది, అది నరకహేతు అవుతుంది. కాబట్టి రావణుడు మనకు శత్రువేలు అవుతాడు, అతడి దేహోత్సర్జన దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు, శత్రువే లేడు ఇప్పుడు మనకి. పూజ్యుడైనటువంటి బ్రాహ్మణుడైనటువంటి రావణాసుడే ఉన్నాడు, రావణుడే ఉన్నాడు. ఆ శరీరానికి జాగ్రత్తగా సగౌరవంగా పంపించాలనుకుంటాను. అలాగే ధర్మరాజుకి వచ్చినటువంటి ఈ శంక ఇంకా అతని మనసులో భావన ఉన్నది. సుయోధనాథులందరూ చాలా దుర్మార్గాలు చేశారు, అన్యాయం చేశారు, సరే యుద్ధంలో చచ్చిపోయినారు. నా తమ్ముళ్ళు నా కోసం ధర్మం కోసం కష్టపడ్డవాళ్ళు కాబట్టి స్వర్గంలో మొట్టమొదటి నా తమ్ముళ్ళే నాకు కనపడతారని ఒక చిన్న భావన ఉంది ఆయనకి. అది మనుష్య లక్షణం వల్ల వచ్చిన దోషం. అది ఈ శరీరంతో మనుష్య లోకంలో తిరిగితే అలాంటి జ్ఞానులకు అవతార పురుషులకు దేవతాంశంలో పుట్టిన వారికి కూడా ఇలాంటి భావాలు కొంచెం మిగిలి ఉంటాయి. ఇంకా తన తమ్ముళ్ళు అని అనుకోవడం ఒకటి, అది ఒక దోషం. ఎవరి తమ్ముళ్ళు స్వర్గానికి వెళ్ళిన తర్వాత ఆ భావన జ్ఞాపకం కూడా అలాగా ఉండకూడదు. ఈ శుద్ధ జ్ఞాన స్వరూపుడైనటువంటి నారద మహర్షిని తలుచుకున్న మాత్రం వారు వచ్చి, ధర్మరాజా సందేహం కలిగింది, ఇంకా నీకు భూలోక వాసన వదలకపోవడం చేత ఏం చేతంటే ఆయన మిగతా వాళ్ళందరూ ఇక్కడ మృతులై వెళ్ళారు, ఆయన మృతుడై వెళ్ళలేదు, నడిచి వెళ్ళాడు. అమరనాథ్ క్షేత్రంలో ఈ పాండవుల యొక్క స్వర్గారోహణం జరిగిందని చెప్తారు. కేదార్నాథ్ ఆలయం వెనకాల ఒక పెద్ద లోయ ఉంది, అక్కడి నుంచి మరొక ఎత్తైన పర్వతం అక్కడి నుంచి పైకి ఇలా వెడుతుండేది. ఈ పాండవులు అక్కడికి కిందకి దిగి లోయలో దిగి అక్కడి నుంచి నడిచి పైకి వెళ్ళారు. అందరూ అక్కడక్కడ శరీరాలు వదిలిపెట్టి పైకి ఎక్కలేక చచ్చిపోయారు, చనిపోయారు. శరీరాలు వదిలిపెట్టారు, ఆయన వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు నడిచి వెళ్ళిపోయాడు. అక్కడ ధర్మదేవత ఆయన స్వాగతం చేసి లోపలికి తీసుకెళ్ళింది. అక్కడ కూడా ధర్మదేవత చివరికి ఒక పరీక్ష చేసింది, ఒక కుక్క రూపంలో వచ్చింది. కేదార్నాథ్ వెడితే ప్రతి యాత్రికుడికి వెనకాల ఇప్పుడు కూడా వచ్చిన గుర్రం అంతంత కుక్కలు ఉంటాయి, అక్కడ కూడా వస్తాయి. అవి చూస్తే భయంకరంగా ఉంటాయి, ఏం చేయవు, పరమసాత్విక సాధువులు అవి. అవి అలా ఈ కుక్కను కూడా నాతో నడిచి నమ్మకంతో వచ్చింది, నన్ను వదిలిపెట్టడం లేదు, నా తమ్ముళ్ళందరూ చనిపోయారు, ఇది మాత్రం నన్ను వదిలిపెట్టడం లేదు, దీన్ని కూడా స్వర్గానికి లోపలికి రానివ్వండి నాతోను అంటాడు. ఇది చాలా బాగుంది, నీవేదో పుణ్యాత్ముడు అని నిన్ను లోపలికి రమ్మంటున్నాం, కానీ కుక్కను కూడా తీసుకొస్తానంటే రమ్మంటాం, రాణిస్తామా మేము, ఇది ఎంతో పుణ్యాత్ములకి ఇది అన్నారు. రానివ్వమంటే ఆయన అన్నాడు, నన్ను అనుసరించినటువంటి నా భార్య తమ్ముళ్ళందరూ ఎలా కింద పడిపోయినారో వాళ్ళని పోగొట్టుకుని నేను ఎలా దుఃఖపడుతున్నాను, అలాగే నన్ను వాళ్ళు వెళ్ళి నశించిపోయినారు, వాళ్ళు వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తే దుఃఖమే కదా ఉన్నది, కానీ అనుసరించి నాతో స్వర్గం దాకా రాగలిగినటువంటి దీనిని నేను ఇక్కడనే వదిలిపెట్టి దుఃఖానికి తప్పకుండా ముఖ దుఃఖాన్ని నేను పొందుతాను, అక్కడ అనుసరించుదామని అనుకుంటున్న వాళ్ళని వాళ్ళు అనుసరించలేక పడిపోయినారు, అనుసరించగలిగిన దాన్ని కూడా తీసుకెళ్ళలేకపోతున్నాను, రెండు కూడా వియోగ హేతువులే కదా, దుఃఖహేతువులే. నేను ఈ మనుష్య జన్మలో నాకు దాని ఎందు ఉండేటువంటి స్నేహభావం ఉంటే అది మనుష్యత్వమే, దోషమే అయ్యేటట్టయితే భూలోకంలోనే ఉంటాను, దాంతో నేను స్వర్గానికి రానన్నాడు ఆయన. ఆ కుక్క ఎవరో కాదు, ధర్మదేవత. ఆ పరీక్షగా ఆయన, మహారాజా నీ ధర్మరాజా నీవు నిజమైన ధర్మ స్వరూపుడివి, దాని ఎందు ఉండేటువంటి వాత్సల్యము అట్లా గొప్పది నీకు, కాబట్టి కుక్క లేదు ఏమీ లేదు, నువ్వు అప్పటికి రా స్వర్గానికి రమ్మని ఆయన తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఈ తమ్ముళ్ళని గురించి భావన ఆయనకు ఉంది, అక్కడ స్వర్గంలో తమ్ముళ్ళు ఉంటారని ఆయన అనుకోవడం లేరు, దుర్యోధనాథులు ఉన్నారు, వాళ్ళు చాలా స్వర్గ సుఖాలు అమ్ముతారు, వింజామరులు వీస్తున్నారు, వాళ్ళకి సేవలు చేస్తున్నారు, పన్నీళ్లు జల్లుతున్నారు, సంగీతం పాడి వినిపిస్తున్నారు, బాగున్నారు వాళ్ళు. ఇదేమిటనంటే నారద మహర్షి దర్శనం ఇచ్చి ఆయన చెప్పారు, అయ్యా పాపపుణ్యాలు మనుషులు మిశ్రమంగా ఉంటాయి, కేవలం పుణ్యమే చేసి ఉండేటట్టయితే ఒక పుణ్యం మాత్రమే ఉంటే భూలోకంలో మనుషుడే పుట్టడు, వాడు స్వర్గంలోనే ఉండిపోతాడు. కేవలం పాపమే చేసి ఉండేటట్టు అధోలోకాల్లో ఉంటాడు, పశుపక్షాత తిరిగ్జంతు రూపంలో ఉంటాడు. భూలోకంలో మనుషుడై పుట్టినవాడున్నాడే, పాపము పుణ్యము రెండు చేసిన వాడై ఉంటాడయ్యా,
ఈ దుర్యోధనుడు నీ పట్ల ఎంత అపచారం చేశాడో అలాంటి అపచారం పాపం అందరి పట్ల చేయలేదు సుమా. అతడు చేసిన పుణ్యాలు చాలా ఉన్నాయి. ధర్మదేవత అడిగింది ఇతన్ని, నీకు పుణ్య ఫలం నీకు ముందు కావాలా పాపఫలం ముందు కావాలా అని చెప్పి కింద ధర్మదేవత అడిగితే పుణ్యఫలమే నాకు ముందు కావాలని వాడు అన్నాడు. కాబట్టి అతడు సోదరులతో సహా పుణ్యఫలాన్ని అనుభవించడం కోసం ముందు స్వర్గంలో ఉన్నాడు, పాపఫలం తర్వాత అనుభవిస్తాడు. నీవా ఎత్తించింది పాపం చేయడం చేతనే ఈ భావంతో ఇంకా వచ్చి ఇక్కడ నీ తమ్ముళ్ళు లేరని దుఃఖం, స్వర్గానికి వచ్చి దుఃఖపడుతున్నావు నువ్వు. జ్ఞాపకం వచ్చిన తమ్ముళ్ళని గురించి స్వర్గలోకానికి వచ్చి దుఃఖపడుతున్నావు, దీంతో నీకు దోషం పోయింది. కాబట్టి నీ తమ్ముళ్ళు తప్పక స్వర్గంలోనే ఉంటారు ఇప్పుడు చూడమని చెప్పి ఆయన బంధుమిత్ర జనాన్ని అందరినీ, ఏమిటంటే స్వర్గానికి వెళ్ళినప్పటికీ కూడా ఆయనకి మమకారం కంటే దయ, నన్ను సేవించి నన్ను నమ్ముకుని నా మాట విని అష్ట కష్టాలు అడుగులు పాలై బాధలు పడ్డటువంటి ఆ ద్రౌపదికి నాకు కలిగిన స్వర్గం ఆవిడకి లేకపోవడం ఏమిటి, నన్ను సేవించిన తమ్ముళ్ళకి నాతో పాటు స్వర్గం లేక నాకు రావడం వాళ్ళకి లేకపోవడం ఏమిటి, ఈ స్వర్గం నాకేం సుఖం ఇస్తుంది అని ఆయన దుఃఖం. కాబట్టి అందులో ఒక ధర్మం ఉంది, దయ ఉన్నది. కాబట్టి అది ఆ మాత్రం వాళ్ళు ఏందో అభిని ఈ భూలోక వాసన ఉన్నప్పటికీ అతడు క్షంతవ్యమైంది, దానికి కావాల్సిన చిన్న దుఃఖాన్ని అనుభవించాడు ఆయన. తర్వాత ఆ స్వర్గంలో తన తమ్ముళ్ళందరూ కనపడ్డారు. నరకాన్ని కూడా నాకు వెళ్ళి చూడాలనుంది, వాళ్ళు నా తమ్ముళ్ళే వాళ్ళందరూ నరకంలో ఉంటే ఒక మాట అక్కడ చూస్తాను అన్నాడు. ఆ ధర్మదేవత నరకాన్ని చూపించింది ఆయనకి. నరకానికి వెడితే భయంకరమైన బాధలు పడితే జీవకోటి అక్కడ ఉంది, పాపాలు చేసిన వాళ్ళు బాధపడుతున్నారట. ఈ ధర్మరాజు అక్కడికి వెళ్ళి వెళ్ళగానే, ఆ ధర్మరాజా నీ వచ్చావా ఈ నరకానికి, మా బాధలు సగం తగ్గినాయ్యా, మా వేదన దుఃఖం వేడి ఈ వేదన సగం తగ్గింది, దయచేసి నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు వెళ్ళిపోతే మా బాధలు మరీ దుర్భరం అయిపోతాయి సుమా, ఎక్కడో ఎత్కించిన పుణ్యం ఉండడం చేత నీ దర్శనం నరకంలో మాకయ్యింది, నువ్వు ఇక్కడే ఉండు అంటారు. ఆ ధర్మదేవత అంటుంది ఉంటావా మరి వాళ్ళ కోసం నువ్వు ఇక్కడ, ఈ ధర్మ నిర్ణయం నేను చేసుకోలేనంటాడు ఆయన. వీళ్ళని స్వర్గానికి తీసుకెళ్లే అధికారం నాకు లేదు, నేను నరకంలో ఉండడానికి నాకు కష్టం అని అనిపిస్తోంది, కానీ నాకు ఒక సందేహం కలుగుతోంది, అసలు సుఖం యొక్క స్వరూపం ఏమిటి అని అడుగుతాడు. ఒక సంవాదం ఒక హిందీలో రాసిన గ్రంథం ఎప్పుడో చదివాను, సుఖం యొక్క స్వరూపం ఏమిటి ఒక ధర్మదేవత చెప్పు అని అడిగితే ఏముంది, మనసులోనే ఉంది సుఖం, మనసులోనే ఉంది దుఃఖం, యథార్థంగా సుఖము దుఃఖం అంటూ సృష్టిలో ఏమీ లేవు. నీకు స్వర్గంలో నీ తమ్ముళ్ళు కనపడకపోతే అక్కడ నీకు దుఃఖం అనిపించావు, స్వర్గం సుఖప్రదమైంది కదా అక్కడ దుఃఖం కలిగింది కదా, ఇక్కడ నిన్ను చూసి నరకంలో ఉండే వాళ్ళకి దుఃఖం కలిగి దుఃఖం తగ్గుతోందని చెప్పి నీవు ఆనందపడుతున్నావు ఉంటేను, అంతేకాక వాళ్ళని గురించినటువంటి ఉపకార బుద్ధితో ఇక్కడ ఉండడానికి కూడా వాళ్ళు ఇంకా ప్రార్థిస్తే సంసిద్ధంగా అయ్యేటట్టున్నారు. కాబట్టి మనసుకి ఏది నచ్చితే అది సుఖము, ఏది మనసుకు నచ్చదో అది దుఃఖం, ఈ రెండే తప్ప మనసు లేని వాడికి సుఖము దుఃఖము రెండూ లేవు. ఏమిటి ఎగ్జాంపుల్ అంటే, బాగా సంపాదించుకుంటూ సుఖంగా ఉండేవాళ్ళు స్వాతంత్ర సమరయోధులు, దేశ స్వాతంత్రం కోసం నీ ఇల్లు వాగిలి భార్య పిల్లల్ని వదిలిపెట్టి బాగా సంపాదించేటువంటి ప్రాక్టీస్ వదిలిపెట్టి వ్యాపారాలు వదిలిపెట్టి దెబ్బలు తిని జైలుకి వెళ్ళి జీవితంలో సర్వము పోగొట్టుకుని ఒక జయం కోసం కష్టపడ్డారు. దుఃఖం అది వాళ్ళకి దుఃఖం కాదు, దుఃఖ అది దుఃఖమని చూచిన వాళ్ళు అయ్యో ఇంత కష్టాలు పాలవుతున్నావు అని అన్నారే తప్ప ఆ కష్టాలు వాళ్ళు సుఖంగా సంతోషంగానే అనుభవించారు. అంటే కష్టం అనేది సుఖం అనేది శరీరానికి మనసుకి రెండింటికి ఎప్పుడు దుఃఖం కానీ సుఖం కానీ అనిపిస్తుందంటే ఇష్టమైతే సరే. అంతకన్నా ఇప్పుడు ఆరోగ్యం శుభ్రంగా ఉండి బాగా రెండు పూట్ల భోజనం చేస్తూ ఏమిటన్నాడు ఎప్పుడూ ఉంటూ బాగుంటాం లేదండి, డాక్టర్లు ఏమి నువ్వు బాగానే ఉన్నావు అంటారు, నాకేం అడిగినా కూడా నాకు ఏ మందు ఇవ్వరటం లేదు, అన్ని బాగా పరీక్షలు అన్నీ చేసి నేను శుభ్రంగా ఉన్నావు ఏం లేదు పొమ్మంటారు, నాకు మాత్రం ఎప్పుడు బాగుండదని ఒకడు అంటాడు. భగవత్ స్వరూపుడైన మహర్షి చేతి మీద క్యాన్సర్ ఉండి ఆయన శరీరం క్షీణించిపోతూ దుఃఖంగా ఉంటే స్వామి మీరు ఎలా ఉన్నారు, నాకే నేను బాగానే ఉన్నాను ఆయన అన్నారు. అన్ని తింటూ బాగా ఉండి వీడు దుఃఖంగా ఉండడం అంత క్యాన్సర్తో బాధపడుతూ నేను నాకే నేను బాగానే ఉన్నానన్నారు, ఏమిటి దీంట్లో ఉన్నది, వారి జ్ఞానంలోంచి వచ్చేటువంటి మనస్తత్వం అలా ఉంది, అజ్ఞానం చేత తన శరీరం బాగాలేదేమో అని భయపడుతూ ఉండేటువంటి దుఃఖం ఇలా ఉంది ఉంటుంది. సుఖము దుఃఖము అనే రెండు వస్తువులు యథార్థంగా లేవని చెప్పి అవి శూన్యమే అని చెప్పి
ఈ స్వర్గం అయితే ఈ స్వర్గనర్గాలు కూడా శూన్యమైన ఆ శూన్యమే ఇందులో అసలు నిజమే లేదు ఇందులో అన్నారు. ఎంచేతంటే ఈ జీవులు పాపాలు చేసినప్పుడే పాప చింతతో ఇంకొకరిని దుఃఖపెట్టేటటువంటి లక్షణంతో చేసినటువంటి క్రియ ఇంకొకరిని దుఃఖపెట్టడం అనేటువంటి క్రియ అంటే దుఃఖాన్ని అవలంబించడమే అన్నమాట. వాళ్ళ మనసు వాళ్ళకి తెలియకుండానే దుఃఖాన్ని అవలంబించింది. ఇంకొకరిని కష్టపెట్టినా వాడు వాడు కను వాడు పొడుచుకున్నా దుఃఖాన్ని ఆశ్రయించడమే. అట్టి స్థితిలోనే వాళ్ళు నరకాన్ని ఆ స్థితిలోనే ఇక్కడికి వచ్చారు. వాళ్ళ నరకం వాళ్ళ సృష్టే. ఏ జీవుడి నరకం వాడే అనిపిస్తున్నాడు కానీ అందరూ మన నరకంలో ఉన్నాను పరస్పరం వాళ్ళు చూసుకోవటం లేదు. చూసావా ఏ జీవుడైనా తన నరకంతో తాను ఇక్కడికి వచ్చాడు, తన శబ్దంతో తాను వెళ్ళాడు. కాబట్టి మన ప్రవృత్తి మనసులో ఏ భావన ఉంటుందో అదే దేహాంతమందు కూడా అదే పొందుతాడు మనుషుడు. ఇందులో ఏమి యథార్థమైన భౌతికంగా బాహ్యమందు ఉండే స్వర్గం బాహ్యమందు ఉంటే నరకం ఏమీ లేదు, ఈ రెండు మనసులోనే ఉన్నాయి అని తత్వబోధ ధర్మరాజుకి ధర్మదేవత జ్ఞాపకం చేస్తుంది. ఆ బోధ వినగానే జీవ లక్షణము మనసు బుద్ధి చిత్తముల యొక్క లక్షణము సుఖదుఖముల యొక్క లక్షణము సంపూర్ణంగా ఆయనకి మనుషత్వం పోయి పూర్వంగా ఆయన ధర్మదేవత యొక్క విశేషమైన జ్ఞానం ఏదో ఆయన జీవ లక్షణంలో ఉందో అది జ్ఞప్తికి వచ్చింది. తను కూడా స్వర్గంలోనూ లేడు నరకంలోనూ లేడు. అక్కడ సమస్య వచ్చింది కదా నరకంలో ఉంటావని వాళ్ళు అడుగుతున్నారు కదా, కొన్ని ఉంటే బాగుంటుందేమో వాళ్ళు కష్టపడుతున్నారు కదా అని అనిపించింది కదా, ఈ రెండు కూడా ఆ ఉద్బోధంతో నశించాయి. వెంటనే ఎక్కడా లేడు ధర్మదేవతలు ఐక్యమైపోయింది, ఇక్కడా లేడు అక్కడా లేడు. ఇట్టి విషయములు ఎప్పుడు కూడా అక్కడ ఉద్బోధం చేసిన నారదుడు తన బంధువులు ఎందుండే ప్రేమ చేత వాళ్ళని చూడాలని ఇతనికి ఉంది కదా, అందుకనే నారదుడు ఇదిగో నీ సోదరులు ఇక్కడే ఉన్నారని స్వర్గంలో చూపించాడు. ఈయనకి కనపడకపోవడం ఆయన చూపించడం భావన అన్నమాట. ధర్మరాజు మనుషుల యందు బాంధవ్య బుద్ధి చేత దుఃఖం అనుభవించాడు, క్రోధం వచ్చింది ఆయనకి. బంధువుడు రాయబారానికి వచ్చాడు ధర్మరాజు దగ్గరికి. నీకు మీ పెదనాన్న ధృతరాష్ట్రుడు ఆశీర్వచనాలు చెప్పి అంటున్నాడు, రాయబారం తీసుకొచ్చాడు. నీవు నీ తమ్ముళ్ళకి రాజ్యం కావాలంటే నీవు పరాక్రమంతో సంపాదించుకోవచ్చు, యథార్థంగా జూదంలో నీ వ్యసనం చేత పోగొట్టుకున్న రాజ్యాన్ని మళ్ళీ నువ్వు అడగడం మంచిది కాదు కదా, అందులో ఏమి ధర్మం ఉంది, ఇవ్వకపోతే యుద్ధం ప్రకటించి రక్తపాతానికి నీకు కారణం అవుతావా, ఇన్ని లక్షల మందిని చంపుతావా నీ రాజ్యం కోసం, ఇలా అడగమన్నాడయ్యా. శాంతి కోరేటట్టయితే నీకు ఆశ్రయం తన ఇంట్లోనే ఉండమన్నాడు, కలిసి అందరూ సుఖంగా ఒక చోట ఉందామని అన్నాడు, నీకు దీనికి ఒప్పుకుంటావా అని అడిగాడు. అంటే ఈ శాంతి వాక్యం తనంతటి తాను తనకి తాను చెప్పుకుంటే తనకి నచ్చుతుంది, కానీ ఈ మాట ఇంకొకటి చెప్తే అందులో అబద్ధం ఉందని తెలుస్తుంది. ఒక్కొక్క ధర్మం ఒక సత్యం మన అంతఃకరణ మనకి చెప్తుంది, అది మన అంతఃకరణ మన మనసు మనకి చెప్తే చాలా తీగా బాగా ఇంకోటి దానికి ఇతరులు చెప్తే మనం దానికి అలా కాదులేండి అని మనకి సమాధానం చెప్తాం. మనకి మనం ఉద్బోధం చేసుకోవాల్సిన వాక్యం ఇంకొకటి బోధిస్తే క్రోధం వస్తుంది. తెలియదనుకున్నా ఈ మాత్రం ధర్మం నేను రాజకాంక్షతో రక్తపిపాసతో ఉన్నవాడిని నేనా, ఏమైనా యుద్ధం నా తమ్ముళ్ళు ప్రతిజ్ఞలు పరిపాలించుకోవడానికైనా యుద్ధం చేయక తప్పదు, రక్తపాతం తప్పదు. ఆ మాట నా తమ్ముళ్ళ దుఃఖం నా భార్య దుఃఖం చూసినప్పుడు నా రక్తం ఉడుకుతోంది, నేను వాళ్ళని నా జీవితంలో ఎన్నడూ క్షమించను అన్నాడు. సంజయుడి యొక్క రాయబారం తిరగొట్టాడు, చాలా కఠినమైన మాటలు మాట్లాడాడు. అదే అనుద్ధం ఆడాడని అబద్ధం ఆడడం చేతనే తన గురువైనటువంటి ద్రోణుడు చనిపోయినాడు. తాతను చంపాలంటే తాతను ఎలా చచ్చిపోతావు రహస్యం నాకు చెప్పవా అని ఆయన్నే వెళ్ళి అడిగి తెలుసుకున్నారు భీష్ముణ్ణి. ఇవన్నీ కూడా ఎత్తించిన దోషం లేని మానవ జీవితం ఉంటుందా, ఏ దోషం లేకుండా అంటే ఏం లేదు. ధర్మరాజుకి కాస్త దోషం ఉందంటే మన విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, వెంటనే మన గురించి జ్ఞాపకం రావాలి. ఆయనకే దోషం ఎత్తికించుతూ అంటున్నారు కదా, ధర్మదేవతే సాక్షాత్తు ఇలా వచ్చాడనంటే ఇంకేమిటి. ఎప్పుడు కూడా నిర్దిష్టమైనటువంటి పుణ్యం కానీ కేవలం పుణ్యం కానీ కేవలం శుద్ధమైన జ్ఞానం కానీ మనుషుల్లో ఉండదు, అది పాపపుణ్యముల మధ్య తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడు కూడా తస్మా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్తగా ఉండి, జాగ్రత్త అంటే మెలకుగా ఉండి నిద్రపోకు అని ఆచార్యుల వారు ఉద్బోధన చేశారు. పాపం పుణ్యం అనేటువంటి పీడిస్తూ ఉంటాయి, పొరపాట్లు ఎప్పుడూ చేస్తూ ఉంటావు, జాగ్రత్తగా ఉండు సుమా, తెలివిగా ఉండు, నిద్రపోకు, కొంచెం నిద్రపోయి ఉన్నావా భ్రమలో ప్రమాదంలో పడి ఒక అధర్మము పాపము నువ్వు చేస్తావేమో జాగ్రత్త. ఏమంటే తర్వాత మనం విచారించి లాభం లేదు, స్వర్గమైనా నరకమైనా ఈ కర్మ చేత వచ్చిన తర్వాత శిక్ష ప్రారంభమైన తర్వాత తప్పు చేయకుండా ఉండవలసింది అని ఉంటే ఏమిటి లాభం,
ఏ తప్పు చేయకుండా ఉండే అవకాశం జీవితంలో ఇప్పుడే కదా ఉంది మనకి. ఈ అవకాశం జీవితంలో ఈ శరీరంలో ఉన్న కాలంలోనే కదా ఉంది. తర్వాత విచారిస్తే ఏమైనా లాభం ఉంటుందా? కాబట్టి వివేకం ఉన్నవాడు ఎవడూ కూడా తన భవిష్యత్తుని గురించి ఆలోచించడం, ఈ శరీరంలో రాబోయే 5 ఏళ్ళు ఎలా ఉంటుందని జాతకం చూపించుకోవడం కాదు భవిష్యత్తు అంటే. యథార్థమైన భవిష్యత్తు, సుదీర్ఘమైన భవిష్యత్తు జీవుడికి ఉంది. శరీరం ఏమో అల్పం, ఇదేమో 3 రోజులు ఉంటుంది. ఇది సుదీర్ఘ, దీంతో పోలిస్తే కొన్ని 1000 సంవత్సరములు ఆయుర్దాయం జీవుడికి ఉంటుంది. తర్వాత ఆ కాలం చాలా పెద్దది, దీర్ఘమైనటువంటి. అప్పుడు పుణ్యం చేసుకోవడానికి అవకాశం లేదు, కాళ్ళు లేదు, చేయి లేదు, నోరు లేదు, ద్రవ్యం లేదు, అడిగేవాడు లేడు, యాచకుడు లేడు, తనొక్కడే తనతో ఉంటాడు. ఆ ఏకాకిగా ఉండేటువంటి జీవాత్మ ఏం పుణ్యం చేసుకుని తన దుఃఖాన్ని పోగొట్టుకుంటుంది? ఏం తపస్సు చేస్తుంది? అప్పుడు పుణ్యం చేసుకోవడానికి కానీ జ్ఞానబోధ కానీ మన దగ్గరికి వచ్చి చెప్పేవారు ఎవరున్నారు? క్రియాశూన్యుడు వాడు, క్రియారహితుడు వాడు, వ్యర్థుడవుతాడు. ఆ వ్యర్థుడై ఉంటాడు. అట్టి స్థితిలో తనకి రాబోయే స్థితిని గురించి ఎవడైతే చింతిస్తాడో, ఇప్పుడే దానికి కావాల్సిన పుణ్యం సంపాదించుకుంటాడో, ఏది పాపహేతువో దాన్ని పరిహరిస్తాడో వాడు వివేకి. కానీ రాబోయే 10 ఏళ్లలోనూ ఎలా ఉంటుంది భవిష్యత్తు అని కాబట్టి ఎట్లా వివేకం అవుతాడు? 10 ఏళ్ళు అడుగుతాడు జాతకుడు, ఇంకా 30 ఏళ్ళు ఎలా ఉంటుందని అడుగుతాడు. అంటే ఆశ, ఆ జ్యోతిష్కుడు ఇంకా 30 ఏళ్ళు బాగా ఉంటాడని చెప్తాడని, అందులో ఉంటానా లేదా అని అడగడు. ఏం చెప్తాడు అని భయం. రాబోయే 30 సంవత్సరములు ఎలా ఉంటుందండి అని అడుగుతాడు. ఈ భవిష్యత్తు అనేది తన యొక్క జీవుడి యొక్క భవిష్యత్తు జాగ్రత్తగా ఆలోచించుకున్నవాడే వివేకి అని దీన్ని బట్టి తెలుసు. అటు మహాత్ముడు నారదుడు, ఇంకా ఉన్నాయి కథలు, చాలామంది వచ్చారు వాటికి, ఇది ముగిస్తాను. ఇంకా ఉంది నారదు చరిత్ర, నారదుడు పరాశరుడు ఇద్దరి చరిత్ర రేపు పూర్తి చేసుకుంటాం.